చిరంజీవి యువత ఇక్కడ ముఖ్య అతిథులుగా మన జానకిరామ్ గారు, అలాగే కలవకం తులసి గారు, వీరిద్దరూ చేతులు, అలాగే కొత్తపల్లి నానిగారు, మన సుబ్బారెడ్డి గారు తనయుడు కొత్తపల్లి నానిగారు, ఆయన కూడా అధిక నమస్కారం కోరుతున్నాం. భక్తుల ముందుకు ఘనంగా జరగాలి. గట్టిగా క్లాప్స్ గట్టిగా ఉంటుంది ఉంటుంది కదా. ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మన చిరంజీవి ఫ్యాన్స్ వారు ఏర్పాటు చేసిన ఈ సభలో మేము పాల్పంచుకుంటాం. చాలా ఆనందదాయకంగా ఉంది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు మన మౌల్దూర్లో జన్మించడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం. మనం మన నరసాపురం మన మొగల్తూరు గుర్తింపు వచ్చిందంటేనే చిరంజీవి గారి ద్వారా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఆయన ద్వారానే మనకు గుర్తింపు రావడం జరిగింది. మరి నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ శంకుస్థాపన మన చిరంజీవి బస్ స్టాండ్ మన ఇక్కడ మిషన్ ఆసుపత్రి దగ్గర మనం శంకుస్థాపన చేయటం నేను అప్పటి నుండో చాలా గర్వపడ్డాను. అదేవిధంగా మొగల్తూరులో చిరంజీవి ఫ్యాన్స్ తరఫున వాళ్ళు గ్రంథాలయం పెడితే, అంటే వాళ్ళ స్పాన్సర్స్ తోటి అప్పుడు జన్మభూమి కాన్సెప్ట్లో 30% మన చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు ఇవ్వటం అమౌంట్, దాంతో అక్కడ మేము చిరంజీవి గ్రంథాలయం పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడో జరిగాయి. మరి గతంలో ఇదివరకు ఎవరికైనా బ్లడ్ కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఈ మన నరసాపురం రేంజ్లో తీసుకుంటే ఈ రిక్షా తొక్కి వాళ్ళు, రిక్షా పుల్లర్స్ ఉన్న వీళ్ళ దగ్గరే బ్లడ్ తీసుకునేవారు, బ్లడ్ బ్యాంకులు ఉండేవి కదా. తర్వాత హెచ్ఐవి ఇలాంటి వ్యాధులు రావటం వలన అలా డైరెక్ట్గా బ్లడ్ తీసుకుంటాం చాలా ఇబ్బంది పడేవారు. అలాంటి టైంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కాన్సెప్ట్ పెట్టాడు. నా పుట్టినరోజు నాడు మీరంతా కూడా రక్తాన్ని దానం చేయండి అనడంతో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చిరంజీవి ఫ్యాన్స్ యూత్ అంతా కూడా రక్తం ఇవ్వటం వలన ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా బ్లడ్ అనేది ఇది అవసరం లేకుండా కావాల్సినంత బ్లడ్ చిరంజీవి ఫ్యాన్స్ ద్వారానే వస్తుంది. మొన్న జరిగిన వేడుకల్లో మొన్న ఇక్కడ మన నరసాపురంలో ఇంచుమించు ఒక 60 మంది పైబడి బ్లడ్ ఇవ్వటం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చిరంజీవి ద్వారా, ఆయన అభిమాన సంఘాల ద్వారా మనందరికీ కూడా జరగటం మనకెంతో ఆనందదాయకం. ఆయన మినిస్టర్గా ఉండినప్పుడు మన కాన్స్టిట్యున్సీని ఎంతగానో అభివృద్ధి చేయటం జరిగింది. లేటెస్ట్గా ఆయన పేరుపాలన్నీ దత్తత తీసుకుంటూ అక్కడ ప్రతి చోట రోడ్లు, ట్యాంకులు, వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇదే కాకుండా మన లేటెస్ట్గా మన వైఎన్ కాలేజ్ కూడా 50 లక్షలు పైబడి ఆయన నిధులు ఇవ్వటం, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయటం జరిగింది. ఏదేమైనా సరే అప్పటికీ కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ పొలిటికల్లోంచి మళ్ళీ సినీ ఫీల్డ్ 10 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఖైదీ నెంబరు 150 తెస్తే గతంలో చిరంజీవికి ఏ అభిమానం ఉందో అదే అభిమానం మన అభిమానులంతా చూపెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. చిరంజీవి గారు ఎప్పుడు కూడా మన స్టేట్లో 1 ఆయన ఎప్పుడూ 1 స్థానంలోనే ఉంటాడు. ఆయన స్థానాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేదనేసి నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం. మరి ఇక్కడ నరసాపురం అభిమాన సంఘాల గురించి చెప్పాలంటే చిరంజీవి గారి పేరు చెప్పి మంచి మంచిగా అనేక కార్యక్రమాలు మన నరసాపురంలో చేస్తున్నారు. ఇంతటి మంచి అభిమానులు ఉన్న చిరంజీవి గారు ఇలాంటి అభిమాన సంఘాల ద్వారా
ఇంకా ఆయన పేరు ఇంకా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంతటి అభిమానులు ఉన్నందుకు ఆయన ఎంతో ధన్యులు. మరి ఇలాంటి అవకాశం మాకు కల్పించిన మా ఫ్యాన్స్ వాళ్ళకి కూడా మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. చాలా ఆలస్వంతంగా తీర్చిదిద్దారండి కార్యక్రమాల్లో కూడా. మరి ఇక్కడికి అందరూ సపోర్ట్ తోటి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారు. మరి ఇలాంటి కార్యక్రమానికి నరసాపురం ప్రజల తరఫున నరసాపురం నియోజకవర్గ ప్రజల అందరి తరఫున ముందుగా 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నామండి. మరి చాలా సంతోషం. మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నారు. ఆ సేవ మరి ఫ్యాన్స్ స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి వారోత్సవాలు చేయడం జరిగింది. అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ కానీ లేదంటే వైద్య శిబిరాలు కానీ లేదంటే అలా వైద్య శిబిరాలు రకరకాల తీర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు లేదంటే బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు ఎన్నో మరి ఈ రోజున మన చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నిజంగా దీనికి అన్నీ చేయడానికి నిజంగా మంచి టీం వర్క్ ఇక్కడ చేసినటువంటి మన చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.